యేసుప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. రోమిల్కి రాసిన పత్రికకి ఆహ్వానిస్తున్నాం. రోమిల్కి రాసిన పత్రిక 16:14. గ్రీట్ అసింక్రిటస్, ఫిలగాన్, హెర్మస్, పెట్రోబస్, హెర్మాస్ అండ్ ది బ్రదర్స్ విత్ దెమ్. ఇక్కడ రాయబడుతున్న ఈ ఐదుగురు, వారితో పాటు ఉంటున్న సహోదరులు, వీళ్ళ పేర్లు బైబిల్లో ఇంకెక్కడ కనపడవు. హెర్మే అనే పేరు తప్ప, ఆ హెర్మే అనే పేరు అపోస్తలైన పౌలు బర్నబాల గురించి వాడబడతా వచ్చిన పేరు. అయితే మెట్టికి ఐదుగురు గురించి ఇంకా వేరే ఏ వివరములు కూడా లేఖనాల్లో మనకు ప్రస్తావించినట్టు చూడం. అయితే ఒక విషయం చాలా చక్కగా మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ ఐదుగురు వీళ్ళతో పాటు ఇంకా కొంతమంది సహోదరులు ఏక ఐక్యతము కలిగి లేక ఐక్యత కలిగి ఉంటున్న వారుగా మనం చూడొచ్చు. నిజంగా దేవుని యొక్క పనిలో ఈ ఐక్యత అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ ఈ ఐక్యతే గనక మనకి లేకపోతే దేవుని యొక్క పనిలో నిజంగా మనము ముందుకు కొనసాగలేని వారంగా ఉంటున్నాం. ఈ ఐక్యత ఎలా వస్తుంది? ఐక్యత అనంటే అన్నీ ఏకంగా కలిగి ఉండడము, ఐక్యత అంటే అన్నీ ఒకేలాగే ఉండడము కాదు. ఐక్యత అనంటే ప్రాముఖ్యంగా ఒక క్రైస్తవునికి ఇంకొక క్రైస్తవునికి ఐక్యత ఈ రావడానికి మూడు ప్రాథమికమైన కారణాలు. మొదటిది వారి యొక్క గుర్తింపు, వారి ఐడెంటిటీ, వారి యొక్క గుర్తింపు, వారు ఎవరు అనే విషయం. వాళ్ళు యేసు క్రీస్తు ప్రభువు వారి రక్తంలో కడగబడిన వారు అనే విషయాన్ని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో, యేసు ప్రభుకి చెందినవారు అనే విషయాన్ని ఎప్పుడైతే మనము నిజంగా ఆస్వాదిస్తామో, అప్పుడు మాత్రమే ఈ ఐక్యత వారి మధ్యలో సాధ్యం. ఎప్పుడైతే భౌతికమైన విషయాల కంటే ఆత్మీయమైన నీ యొక్క గుర్తింపుని, ఆత్మీయమైన నీ యొక్క ఉనికికి కారణాన్ని నువ్వు అర్థం చేసుకుంటావు, అప్పుడు ఈ భౌతికమైన విషయాలు అంటే ఏ కులము, ఏ మతము, లేక ఏ వెనక చరిత్ర, ఏ దేశం వాడు, స్త్రీయా పురుషుడా, లేకపోతే వయసు ఏంటి, ధనవంతుడా, పేదోడా, చదువా, లేక పామరుడా, ఇవి ఏవి వ్యత్యాసాలు రావు. ఎప్పుడైతే మనం యేసు క్రీస్తు ప్రభు వారి ఆపాదించబడిన అర్హత మీద నిలబడతాము, వేరే విషయాలు అంత ప్రాముఖ్యమైనవిగా కనపడవు. ఇది ఒక క్రైస్తవుని మధ్యలో ఉండవలసిన ప్రాముఖ్యమైన ఐక్యపరిచే విషయం. రెండవదిగా ఒక క్రైస్తవుడిని ఐక్యపరిచే విషయం ఏంటి అనంటే, ప్రతి నిజ క్రైస్తవుడు, ప్రతి నిజముగా యేసు ప్రభుని ఎరిగిన వాడు యేసు క్రీస్తు ప్రభుల వారిని సేవించే దిశలో వెళ్తుంటాడు. తన స్వయం సేవ, లేకపోతే తన డబ్బు, తన రాజ్యాన్ని కట్టుకోవడం కాదు, కానీ యేసు క్రీస్తు ప్రభుల వారి సేవించే దిశలో ఒక క్రైస్తవుడు ప్రయాణం చేస్తుంటాడు. కనుక మన దిశ, మన దిక్కు అనేది ఒకే వైపు వెళ్తూ ఉంటుంది. ఇది మనల్ని ఐక్యపరిచేది. సేవించే విధానాలు వేరే ఉండొచ్చు, సేవించే పరిస్థితులు వేరే ఉండొచ్చు, సేవించే ఉద్దేశాలు వేరే ఉండొచ్చు, కానీ యేసు క్రీస్తు ప్రభుని సేవించే దిశలో వెళ్ళినందుకు వీళ్ళు ఐక్యత కలిగిన వారిగా ఉంటారు. మూడవదిగా వీళ్ళు ఐక్యత కలిగి ఉండడానికి గల కారణం ఏంటి అనంటే, వీళ్ళు లేఖనాల యొక్క ప్రాముఖ్యమైన మూల సిద్ధాంతాల విషయంలో అందరూ ఒప్పుకున్న వాళ్ళే. అంటే యేసు క్రీస్తు ప్రభువారి దైవత్వము, యేసు క్రీస్తు ప్రభువారి పూర్తి మానవత్వము, యేసు క్రీస్తు ప్రభువారి కన్యక జన్మ, యేసు క్రీస్తు ప్రభువారి నిర్దోష జీవితము, యేసు క్రీస్తు ప్రభుల వారు లేఖనానుసారంగా వచ్చారని, లేఖనానుసారంగా జీవించారని, లేఖనానుసారంగా ప్రాణం పెట్టారని, లేఖనానుసారంగా తిరిగి లేచారని, మెట్టుకి యేసు క్రీస్తు ప్రభు గురించిన మూల ఉపదేశాలని వీరందరూ స్వీకరిస్తారు. ఇది వీళ్ళని ఐక్యపరిచే విషయం. భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, వేరే వేరే పద్ధతులు ఉండొచ్చు, కానీ ప్రభుని సేవించే దిశ, మూల సిద్ధాంతాల విషయంలో, వీళ్ళ ఉనికికి కారణం విషయంలో ఐక్యత కలిగిన వాళ్ళు. ఇట్టి ఐక్యతతోనే క్రైస్తవ సేవని మనం నిజంగా జరిగించగలం. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవ, యేసు ప్రభుల వారి శ్రేష్టమైన వందనాలు. నీవు ఆత్మ ద్వారా అనుగ్రహించే ఐక్యత, క్రీస్తు ద్వారా అనుగ్రహించే ఐక్యతలోని మమ్మల్ని నిలిపి నడిపిస్తున్నాము. యేసు ప్రభు మా రక్షకుడు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.